నాట్ ఈవెన్ అ సింగిల్ డే హీ మిస్డ్. ఐఎమ్ హీల్డ్. ప్రకాష్ ఫోన్ చేశారు, చేసి సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని యాక్చువల్గా సార్ట్ అవుట్ అయిపోయినాయి ఆటోమేటిక్లీ. మైండ్ఫుల్ ఈటింగ్ డెవలప్ సార్. ఎలా సుషుమ్న క్రియాయోగ పాత్రలోకి వచ్చారంటే, మొదట మీరు చెప్పారు మేడం ఆల్రెడీ ఇద్దరు కలిసే వచ్చామని, కానీ వారికి ఆ ఫెయిత్ అనేది డెవలప్ అవడానికి ఎనీ ఎక్స్పీరియన్స్? తనకి చాలాసార్లు తనకి గైడెన్స్ వస్తూనే ఉంది తన ప్రొఫెషనల్ డెసిషన్స్లో కూడా ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు దిస్. తను నేనన్నా ఎప్పుడన్నా ఒకసారి మిస్ అవుతానేమో కానీ తను ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదండి. ఈవెన్ నా బిజీ షెడ్యూల్స్ ఉన్నా ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు తను అరుణాచల్ ఇటానగర్ అట్ సైడ్ ఫ్లయింగ్ చేశాను, మణిపూర్ అరుణాచల్ నాగాల్యాండ్, దేర్ సన్సెట్ ఈజ్ వెరీ ఎర్లీ అండ్ సన్ రైజ్ ఈజ్ ఆల్సో వెరీ ఎర్లీ. సో హీ నెవర్ మిస్డ్, నాట్ ఈవెన్ అ సింగిల్ డే హీ మిస్డ్. ఈవెన్ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా కూడా 4:30 లేచి 3:30కి హీ డస్ హిస్ మెడిటేషన్. రాత్రి లేట్ అయినా కూడా హీ డస్ దట్ బ్రహ్మముహూర్త మెడిటేషన్. సో వన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్ ఈజ్ మొన్న September 14th, లైక్ సెప్టెంబర్ ఐ హ్యాడ్ లెఫ్ట్ సైడ్ హెడేక్ వస్తుంది. డయాగ్నైజ్ చేస్తున్నారు కానీ కరెక్ట్గా అవ్వట్లేదు. సో మెడిసిన్స్ ఏం చేయాలి, మెడిసిన్స్ పడట్లేదు, వాట్ టు డూ అంటే ప్రకాష్తో షేర్ చేసుకున్నాను. అప్పుడు తను హీ వాజ్ ఆన్ ట్రైనింగ్ ఇన్ అబుదాబి, హీ వాజ్ చేంజింగ్, తన ఎయిర్క్రాఫ్ట్ మారింది, అబుదాబి ట్రైనింగ్లో ఉన్నారు. అక్కడ తను చెప్తే తను మెడిటేషన్లో అనుకున్నారు అమ్మగారితో షేర్ చేసుకొని, దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఆఫ్టర్ ద మెడిటేషన్ ఈ జస్ట్ డోజ్డ్ ఆఫ్. తనకి కళ్ళు వచ్చింది, కళ్ళు అమ్మగారు మా ఇంట్లో ఉన్నారు ఇద్దరు వాలంటీర్స్తో. తను ప్రకాష్ సన్నగా చూసి సరే అమ్మగారు ఇంట్లో ఉన్నారు అని గబగబా వెళ్ళి ప్రణామం చేస్తే, తన అమ్మగారి చేతిలో ఒక వైట్ పేపర్లో మిస్ట్రీ ఉంది, పటిక బెల్లం. అది మన సోమనాథ్ గురు పౌర్ణిమ అప్పుడు పౌచెస్ ఇచ్చారు ప్రసాదం, ఆ పౌచ్ లో పెట్టి ప్రకాష్కి ఇచ్చి శాంతికి ఇది ఇవ్వండి, రోజు రాత్రిపూట 2 తీసుకుంటే వాటర్లో తీసుకుంటే షీ విల్ బికమ్ ఓకే అన్నారు. అంటే ప్రకాష్ ఫోన్ చేశారు, చేసి ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది, ఇలా కళ వచ్చింది అని ఎంబడే ఫోన్ చేసి చెప్పేస్తాను నాకు. చెప్తే సరే చూద్దాం అన్న 15th. దెన్ ఐ వెంట్ ఫర్ ఎ వాక్. ఆ రోజు వాక్ వెళ్ళినప్పుడు ఒక రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఆయన 81 ఇయర్స్, ఆయన నాకు ఎదురయ్యి, అమ్మ రోజు 8 మంత్స్ నుంచి నేను చూస్తున్నాను, ఎప్పుడు మాట్లాడాలనుకుంటాను, మీతో నేను నడవచ్చా అన్నారు. రండి పర్వాలేదు అన్న. సో మాట్లాడుకుంటూ వెళ్ళాము. ఆయన అన్నారు నేను ఇక్కడ ఒక టెంపుల్లో ప్రేయర్ చేస్తాను, సో మీరు వస్తారా అన్నారు. నేను వెళ్ళి ప్రేయర్ చేశాను ఆయన కృష్ణుడు టెంపుల్. తర్వాత మాట్లాడుకుంటూ వచ్చేసాను. నెక్స్ట్ డే మళ్ళీ ఆయన ఎదురై మళ్ళీ వచ్చారన్న, వచ్చి నాతో పాటు వాక్ వచ్చి నేను ఇంకో టెంపుల్కి వెళ్తున్నాను అక్కడికి వస్తారా అన్న. సరే పర్వాలేదు వస్తానన్న. చాలా నేరో పాత్, మీకు భయమేస్తుంది ఏమో అంటే పర్వాలేదండి, మీరు నాకు తండ్రి లాంటి వాళ్ళు, పర్వాలేదు వెళ్దామన్నా. వెళ్తే అక్కడ ఏంటంటే ఆర్మీ వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతూ వాళ్ళ టెంపుల్స్ కూడా తీసుకెళ్ళిపోతారు ప్యాక్ చేసుకొని, సో అంత ప్యాకింగ్ అవుతుంది ఆ టెంపుల్లో. సో ఈయన అన్నారు మేడం వచ్చారు కొంచెం కర్టన్స్ అది తీస్తారా అంటే, వాళ్ళు ఓపెన్ చేస్తారు టెంపుల్, ఓపెన్ చేస్తే బ్యూటిఫుల్ వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది, అసలు తిరుపతిలో చూసినట్టు ఉంది నాకు అసలు. అది ఇటు సైడ్ రైట్ సైడ్ గణేష్, లెఫ్ట్ సైడ్ హనుమంతుడు. సో మేము దండం పెట్టుకొని వచ్చేస్తుంటే మళ్ళీ షూస్ వేసుకుంటుంటే వెనకాల నుంచి ఒక పూజారి వచ్చి మేడం అని పిలిచారు. పిలిస్తే ఏంటి అని వెనక్కి తిరిగితే ఆయన నా చేతిలో మిస్ట్రీ పెట్టారనమాట. ఓహో, అయితే పెడితే ఈ పెద్ద ఆయన నవ్వుతున్నారనమాట. ఏంటి అంటే మేడం వచ్చి నన్ను స్పెషల్గా ఇవ్వాలి, నువ్వు ప్రసాదం ఇస్తున్నావా అన్నాను. అంటే నేను అన్న ఏమైందండి అంటే 1.5 ఇయర్ నుంచి నేను ఈ టెంపుల్కి వస్తున్నా, ఒక్కరోజు కూడా నాకు ప్రసాదం ఇవ్వలేదు, ఈరోజు మీకు ప్రసాదం ఇచ్చారు అన్నాను. అంటే నేను నవ్వి ఎమ్మడే ఫోటో తీసి ప్రకాష్ పంపించాను, ఇదేనా అమ్మగారు మీకు కళ్ళు కనిపించి ఇచ్చిందంటే, అవును అన్నారు అన్నమాట. ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత అది కోయిన్సిడెన్సో మ్యాజికో మెరాకిల్ ఐ డోంట్ నో, పూజా షెల్ఫ్లో శివుడు విగ్రహం ముందు ఒక కవర్లో మిస్ట్రీ ఉందండి, పటిక బెల్లం ఉంది, సేమ్ అదే. సో అండ్ ఐ యూజ్డ్ ఇట్, తీసుకుని అది ప్రతిరోజు వాటర్లో తీసుకున్నాను అండ్ ఐఎమ్ హీల్డ్. వండర్ఫుల్. ఐఎమ్ హీల్డ్ అండ్ ఐ ఫీల్ మచ్ బెటర్. భోగ్నాథ్ మహర్షి గారు, అమ్మగారు, బాబాజీ గారి అనుగ్రహంతో ఒకటి కాదు
ఎన్నో అద్భుతమైన అనుభవాలు, మిరాకిల్స్. సార్, మీరు ఒక పైలట్, పైలట్ అంటే ఫిట్నెస్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా, సో ఎలా మేనేజ్ చేస్తారు ఒక పక్కన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అలాగే ఫిట్నెస్, ఇవన్నీ ఎట్లా, హౌ డు యూ బ్యాలెన్స్ బేసిక్లీ? అంటే చిన్నప్పటి నుంచి డిసిప్లిన్ లైఫ్ లోనే పెరిగామండి. ఫస్ట్ సైన్స్ స్కూల్లో, తర్వాత ఎన్డీఏ, తర్వాత ఎయిర్ ఫోర్స్. సో ఇట్లా ఉండటం వల్ల రోజు మనకి అంటే నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఏంటి అనేది ఈ రోజే మనం సెట్ చేసుకుంటాం అన్నమాట. ప్లాన్ చేసుకుంటాం రేపు ఏంటి, ఎల్లుండి ఏంటి, సో వాట్ టైం అంటే మా లైఫ్ అంతా బ్రీఫింగ్ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట. మార్నింగ్ ఇది బ్రీఫింగ్ టైం, ఇది అంటే మనం దాని ముందర ఎంత ముందర మనం లేచి ఏం చేయాలి అనేది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని యాక్చువల్గా సార్ట్అవుట్ అయిపోయినాయి ఆటోమేటికల్గా. ఏంటంటే ఇప్పుడు మన సుషిమ క్రియా కోసం నేను రోజు 3:30 లేవాలి. సో అది ఇప్పుడు అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై లైఫ్ అయిపోయింది అనమాట. ఇంతకుముందు 6:00, 5:00, ఒకరోజు 4:00, ఒకరోజు 7:00 లేవడం అట్లా ఉండేది, కానీ ఇప్పుడు ఇంకా అది ఆ వేరియబుల్స్ లేవన్నమాట. సో దట్ ఈస్ వన్ థింగ్, ఒక పర్ఫెక్షన్ వచ్చేసింది ఇప్పుడు లైఫ్ లో 3:30 లేవడం వల్ల. సో 3:30 లేచిన తర్వాత అప్పుడప్పుడు ఏమైనా నిద్ర వస్తుందేమో ఉంటుందేమో, కానీ లైక్ ఈ డ్రీమ్ వచ్చినప్పుడు ఆ రోజు నేను అలాగే కూర్చుని ఏదో చదువుతూ డ్రీమ్ వచ్చేసింది, ఇది అయిపోయింది, నిద్రపోయాను, వాట్ ఎవర్, అది అంటే ఆ సెమీ కండిషన్ లో ఉన్నాను, స్లీప్ కండిషన్ లో ఉన్నాను నాకు తెలియదు, కానీ బట్ ఇట్ హ్యాపెన్ అట్లాగనమాట. సో ఇవన్నీ నెక్స్ట్ డే ప్రోగ్రామ్ కోసం ఈ రోజే ప్రిపేర్ అయిపోతామండి. అంటే నేను ఈ 2023 హెస్ బిన్ వెరీ ఫ్రూట్ఫుల్ టు మీ. నేను ఈ 2023 అంతా కలిపి రోజు నేను యోగా చేస్తూ ఉన్నాను అండి. అఫ్ కోర్స్ మెడిటేషన్ అయిపోతుంది 4 to 5, 5 to 7 నేను రోజు యోగా చేసి ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు 2 hours రోజు యోగా చేసి నేను ఫస్ట్ యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ చేశాను, తర్వాత టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేశాను, తర్వాత అడ్వాన్స్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేశాను, ఇప్పుడు యోగాచార్య అయ్యానమాట నేను. ఓకే, సో నా అదనమాట. సో ఇట్లా ఆటోమేటిక్గా అయిపోయింది. సో నెక్స్ట్ మార్నింగ్ ఏంటి ప్రోగ్రామ్ ఏంటి అనేది నెక్స్ట్ అకార్డింగ్లీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారిపోయినాయండి. ఇవి మనకి చాలా మైండ్ఫుల్ ఈటింగ్ డెవలప్ అయిపోయింది, ఫుడ్ కన్సంప్షన్ తగ్గిపోయింది, ఫీలింగ్ నైస్ అండ్ ఎనర్జెటిక్. నేను 3:30 లేచినా కూడా ఇనిషియల్గా నాకు ఎప్పుడన్నా నిద్ర అనిపించేది, కానీ మధ్యాహ్నం పూట అట్లాగా. బట్ ఆఫ్టర్ మీరు అన్నట్టుగా 49 days తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ స్లీప్ కూడా, న్యాప్ కూడా అవసరం లేదు అసలు యాక్చువల్గా. సో ఎనర్జెటిక్ 3:30 లేచిన తర్వాత 9:30, 10 దాకా అసలు నాన్ స్టాప్ దేర్ ఇస్ నో ప్రాబ్లం అనమాట. ఫుడ్ ఇది లంచ్ తిన్నామా, ఈవినింగ్ డిన్నర్ తిన్నామా, ఇది కూడా ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఎందుకంటే మా అంతా మా ఫ్లైట్ షెడ్యూల్స్ ఇవన్నీ కొంచెం అంటే షెడ్యూల్గా ఉండవు కదండి, మనం ల్యాండింగ్ టేక్ ఆఫ్ టైము ఇవన్నీ మనకి ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అవ్వవు మన మీల్ టైమింగ్స్ తోటి. సో అవన్నీ మనం ఎలాగైనా మేనేజ్ చేయాలి. అవి మేనేజ్ చేయాలంటే బెస్ట్ ఈస్ యునో యూఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్, సో ఇట్ ఈస్ ఆల్ ఆటోమేటిక్లీ టేకెన్ కేర్ ఆఫ్ అనమాట. సో నాకు అసలు చాలా అమేజింగ్ గా ఉంది ఈ లాస్ట్ 3 years నుంచి నాన్ స్టాప్ గా చేస్తున్నాను. సో ఇట్స్ పార్ట్ అండ్ పార్ట్ పార్సల్ అనమాట. లైక్ లాస్ట్ నైట్ ఎవరో ఫ్రెండ్ వచ్చాడు ఎక్కడి నుంచో, ఉదంపూర్ నుంచి ఫ్రెండ్ వచ్చాడు, శ్రీలంక వెళ్తున్నాడు. సో ఈ స్టాప్ బై టు కమెంట్స్ ఏ హలో టు మీ, లేట్ నైట్ అయిపోయింది, బట్ ఈవెన్ దెన్ ఐ విల్ స్టిల్ గెటప్ ఎట్ 3:30, ఫినిష్ మై మెడిటేషన్. ఒకవేళ ఏమైనా స్లీప్ తక్కువైంది అనుకుంటే ఐ విల్ గో టు స్లీప్ మేబీ 1 hour, 1 hour అట్లా పడుకుని మళ్ళీ ఐ కంటిన్యూ అట్లా చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ మేనేజ్మెంట్ కూడా ఇట్ ఈస్ చాలా బాగా చేసుకోవాలి వెళ్దాము. మోర్ ఓవర్ ఇవి మనకి ఈ ఫుల్ మూన్ టైము, నో మూన్ టైము ఇవన్నీ చాలా ఏదో అంటే మాస శివరాత్రి మన పౌర్ణమి రోజు చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్సెస్. అందుకని అవి నేను అడిషనల్ గా రెండు మూడు రోజులు తర్వాత కూడా ఈవినింగ్ కూడా ట్రై చేస్తాను అనమాట, చేయడానికి ట్రై చేస్తాను. బాగుంటుంది, ఐ ఫీల్ నైస్. నాకు అంటే నేను అదే నేను ఎప్పుడు శాంతికి చెప్తూ ఉంటాను, నేను ఎప్పుడు ఏదో స్టోన్ లాగా కూర్చుని ఉంటాను, నాకు ఏమవుదో, నీకు ఎన్ని అవుతున్నాయి, నేను ఎక్కడో ఎక్కబడిపోయి ఉన్నానో అది అని చెప్తూ ఉంటాను అనమాట నేను. సో ఇది అట్లా డిఫర్స్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్, బట్ నేను ఊరికి అట్లా జోక్ చేసుకుంటూ ఉంటాను, నేను ఎప్పుడు స్టోనే అలా కూర్చుని ఉంటాను, నాకేమో అనిపించదు, ఇట్లా మీరందరికి ఏదో ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి అని చెప్తూ ఉంటాను. సార్, బోత్ ఆఫ్ యూ ఆర్ ఇన్ సక్సెస్ఫుల్ కెరియర్స్, అంటే ఒక పక్కన మేడం కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా, అలాగే మీరు పైలట్ గా. సో మీరు బేసిక్ గా ఇంత బిజీ షెడ్యూల్స్ లో ఉంటారు కాబట్టి, సుషుమ్న క్రియాయోగ పాత్ లోకి వచ్చిన తర్వాత లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ గా
మీకు ఏం జరిగింది ఫైనలీ? అంటే వాట్ ఐ కెన్ నోటీస్ ఇస్ ఒకటే ఏంటంటే అండి, ఈ రోజు కోసం జీవించడం, టుమారో మాతాజీ విల్ టేక్ కేర్, అమ్మగారు చూసుకుంటారు, వదిలేస్తాయి. మేమిద్దరం అదే అనుకుంటాం అన్నమాట, ఏమైనా డెసిషన్స్ కానీ వాడు ఎప్పుడు వెళ్ళాలి, ఇది ఇప్పుడు ప్రోగ్రామ్ చేయాలి, సోన్స్ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇది ఎట్లా చేయాలి, ఇవన్నీ ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడల్లా ఓ లీవ్ ఇట్ విల్ థింక్ అబౌట్ విల్ థింక్ అబౌట్ ఇట్ టుమారో, మా అమ్మగారు మనకి ఏదో సొల్యూషన్ తీసుకొస్తారు, 100% వస్తుందండి సొల్యూషన్, 100% అది వచ్చేస్తుంది. అది సిమిలర్లీ మా ఇందులో కూడా మా ఫ్లయింగ్ షెడ్యూల్లో క్రూ కోఆర్డినేషన్, వాళ్ళ రోస్టరింగ్ అవి ఇవి అన్ని చాలా, అంటే నేను నాకు అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి మా కంపెనీ తరఫు నుంచి. సో అవి కూడా నేను అవి ఓహో సోన్స్ వాళ్ళకి నుంచి ఇక్కడికి వస్తున్నాడు, వీడి ఇక్కడి నుంచి లీవ్ మీద వెళ్ళాలి, వాడు రావాలి, వీడు రావాలి, ఇవన్నీ మెంటల్ మైండ్ లో నడుస్తూ ఉంటాయి ఇవన్నీ నాకు ఇప్పుడు. ఓహో ఓకే నో ప్రాబ్లం, ఓహో ఎక్కడైనా రోడ్ బ్లాక్ వచ్చింది అంటే ఐ జస్ట్ లీవ్ ఇట్, అమ్మగారికి చెప్పేసి వదిలేస్తాను అనమాట. ఓ నెక్స్ట్ మార్నింగ్ వాడు కాల్ చేయడము, లేకపోతే వీడియో కాల్ చేసి సార్ నాన్న ఇంకొక 5 రోజులు ఎక్స్ట్రా ఉంచుతారా డ్యూటీ మీద, ఎందుకంటే నేను తర్వాత నేను అక్కడికి నాకు లీవ్, ఇంకో పర్సనల్ రిక్వైర్మెంట్ ఉంది, ఎట్లా సమ్ స్టోరీ, ఏదో ఒక స్టోరీ వీవ్ అయ్యి ఆ ప్రాబ్లం దానికి అదే సాల్వ్ అయిపోద్ది అనమాట. అది అవుతూ ఉంటది. అంటే ఇప్పుడు పైలట్ గారు చెప్తున్నారంటే హీస్ ద వన్ హూ షుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ద రోడ్ బ్లాక్స్ ఎగ్జాక్ట్లీ ఆల్ ద ఆబ్స్టకల్స్ దట్ విల్ హావ్ సన్ అమ్మగారు ఇస్ ఆమ్ని ప్రెసెంట్ అండ్ ఆమ్ని పోటెంట్ అన్నమాట. సో ఆటోమేటిక్ పని అయిపోతుంది, రియల్ ఫ్లైట్ ఆఫ్ లైఫ్ మనకి సరిగ్గా సుగమంగా సాగాలంటే గురువుల అనుగ్రహం, అది 100% మీ మాటల్లో అది ఇంకా బాగా తెలుసు. నెక్స్ట్ ఏంటంటే ఒకటి ఇంకోటి ఇంకో ఇష్యూ ఏంటంటే యాంగర్ అండి, యాంగర్ మేనేజ్మెంట్ మోర్ ఆర్ లెస్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అండర్ కంట్రోల్, ఎస్పెషలీ మొన్న అక్కడ సోమనాథ్ లో సమిధిలో ఇచ్చేసాం కదండి, మన కోపం అమ్మగారి అంకితం చేసేసాం అయిపోయింది, అది అది భస్మం అయిపోయింది అనుకోండి. ఇంకా నేను కూడా అట్లాగే అనుకుంటున్నా, నాకు అప్పటి నుంచి కాదు దాని ముందర నుంచే యాక్చువల్ గా స్లోగా అది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ లెవెల్ కి వచ్చేసిందండి. నౌ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వెన్ ఐ ఫెల్ట్ యాంగ్రీ లాస్ట్, అది అది అట్లా అవుతుంది. సో ఈ రోడ్ మీద కూడా డ్రైవ్ చేస్తున్నాను, అది హ్యాపీగా నేను స్కూటర్ వస్తాడు ఏమి లేదు, జస్ట్ రిలాక్స్, డీసెలరేట్, యూనో స్టాప్ ఇఫ్ రిక్వైర్డ్, యూనో లెట్ దమ్ పాస్ బై, వాళ్ళు హార్న్ కొట్టే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఇవన్నీ బాగుందండి. ఆల్ దిస్ ఇస్ ఇట్స్ బికమ్ ఏ అంటే జాయ్ఫుల్ జర్నీ అన్నమాట, బాగుంది, చాలా హ్యాపీగా ఉందండి మీ ఇద్దరితో మాట్లాడడం, చాలా అద్భుతమైన అనుభవాలు, అలాగే మీ లైఫ్ స్టైల్ గురించి అనేక విషయాల్ని షేర్ చేసుకున్నారు, ప్రత్యేకంగా మీ ఇద్దరికి కృతజ్ఞతలు. ఓం సుషుమ్న, ఓం సుషుమ్న, మంగళం, థాంక్స్ సార్, నిత్య శుభ మంగళం. Ooh.